విధులు బహిష్కరించి కావలి ఆర్డీఓ కార్యాలయం నందు సచివాలయ సిబ్బంది నిరసన చేపట్టారు. అనంతరం 14 పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు డిజిటల్ అసిస్టెంట్ ఏఎన్ఎంలు తమ నిరసన చేపట్టి కావలి ఆర్డీఓ శ్రీను నాయకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు భర్తీ చేశారని 2 సంవత్సరాల అనంతరం వారిని రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపిన సంగతి మరిచి ఇంకో 9 నెలల పాటు ప్రొబేషనరీ పీరియడ్ ను పొడిగించారు అని అన్నారు. 15,000 జీతంతో జీవితం సాగించలేమని రెగ్యులర్ చేసి గవర్నమెంట్ ప్రాతిపదికన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇది కేవలం మా ఆవేదన మాత్రమే అంటూ సచివాలయ ఉద్యోగులు తెలిపారు. मन चेयर పనిచేసుకుంటూ సాధించండి, మేమందరం సపోర్ట్ చేస్తాం, నో ఇష్యూ. ఓకే, ఖచ్చితంగా పై అధికారులు రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి నుంచి కూడా మెసేజ్ పెట్టడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళందరికీ తెలియజేయండి, నచ్చజెప్పండి, కన్విన్స్ చేయండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మంచి భవిష్యత్తు ఇంకా దగ్గర దగ్గర 30-40 సంవత్సరాలు మీరు ఉద్యోగంలో ఉంటారు. మీరు ఇనిషియల్ స్టేజ్లోనే అట్లా చేస్తే అది ఎఫెక్ట్ బాగోదు. వ్యాక్సిన్ జరుగుతూ ఉంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పని చేస్తూ కూడా మీరు నిరసన తెలుపుకోండి. కానీ అట్లా పని వదిలేసి సచివాలయాలు వదిలేసి మీరు బయటకు వస్తే మంచిది కాదని నా అభిప్రాయం. నా అభిప్రాయం నుంచి అర్బన్ నుంచి ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇక్కడికి వచ్చినారండి. ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయట్లేదు. 9 నెలలు మా ప్రొవిజన్ని పోస్ట్పోన్ చేయటం గురించే జస్ట్ ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాము. వినతి పత్రాన్ని మాత్రమే ఇస్తున్నాము. ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేము. మా బాధను వెళ్ళగక్కడానికి ఈ 15,000 జీతంలో మా కుటుంబాన్ని మేము రన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మా ఆవేదనని తెలియచేయడానికి ఇక్కడికి వచ్చాము.